నాకు నచ్చలేదు. ఏది నచ్చలేదు నాకు. మొత్తం కేజీఎఫ్ని ఫస్ట్ కాపీలో ఉంది మూవీ అంతా. అన్న ఇప్పుడు కేజీఎఫ్లో ఒక్కొక్క షాట్ డార్క్ చేస్తారు చూడండి స్క్రీన్, అది కూడా అదే సేమ్ మొత్తం వాడారు మూవీ అంతా. అంటే ఎలా అంటే స్టోరీ కొంచెం మార్చేసి ఎడిటింగ్ స్క్రీన్ ప్లే మొత్తం అంతా ఒకటే. హైలైట్స్ హైలైట్స్ ఒక అంటే మూడు షాట్లు ఉంటాయి కొన్ని, స్టార్టింగ్లో మధ్యలో ఎండింగ్లో క్లైమాక్స్ ఇంకా అంతే. సినిమా అయిపోవడం హైలైట్. సాంగ్స్ అసలు ఏవి రిజిస్టర్ కావాలి, ఐటమ్ సాంగ్ ఆ హీరోని చూడొచ్చాము అంతే. ఓకే, బిలో యావరేజ్గా ఉంది సినిమా మొత్తము. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం జండు బాంబు కూడా తీసుకెళ్ళండి, బాగుంటుంది. లేదంటే ఎవరికన్నా కడుపులో ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉందంటే సినిమాకి మాత్రం రాకండి, ఇంట్లో హ్యాపీగా పడుకోండి. ఎందుకంటే పద్దాకా బయటికి లోపలికి తిరగాలంటే కష్టము, ఆల్రెడీ ఇంట్రెస్ట్ పోతుంది చూస్తుంటే. మళ్ళీ కడుపులో ఏదైనా డిస్టర్బెన్స్ హెడ్ఏక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయంటే రాకండి సినిమాకి. స్టోరీ నెరేషన్ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, ఎడిటింగ్ ఓకే, రవి బసులు గారి మ్యూజిక్ ఓకే, డార్క్ థీమ్ యూజ్ చేశారు కదా కేజీఎఫ్ అని మాత్రం అనుకోకండి. డార్క్ థీమ్ ఓకే, అదొక సినిమాటోగ్రఫీ అనుకోవచ్చు, ఎడిటింగ్ ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. నరేషన్ అసలు సరిగ్గా లేదు, పాయింట్కి పాయింట్కి లింక్ లేదు, సీన్కి సీన్కి లింక్ లేదు, అసలు ఎవరు ఏంటి అనేది కథ ఏం అర్థం కాదు. చూసి ఎంతసేపు చూసుకున్నా సరే ఎవడో వస్తాడు వాడిని చంపేయడం, ఈడొస్తాడు వీడిని చంపేయడం, చంపుకుంటా వెళ్ళిపోవడమే. ఒక సెకండ్ ఫైట్ కూడా ఉండదు, అట్లీస్ట్ ఒక మంచి కొరియోగ్రాఫ్డ్ ఫైట్ కూడా ఉండదు. పోనీ ఒక మ్యూజిక్ ఎలివేషన్స్ హై లెవెల్లో ఇస్తున్నారు కదా, దానికి తగ్గట్టు ఒక స్లోమో వేస్తారేమో, ఒక హై ఎలివేషన్ ఇస్తారేమో అంటే మనం అనుకున్నట్టుగా ఏం రాదు. పాన్ ఇండియా మాత్రం అనకండి, పాన్ ఇండియా అనాల్సిన అవసరం లేదు. అయితే పాన్ ఇండియా రేంజ్ అంటే చూడండి, మార్కెటింగ్ ఒకటే కాదు పాన్ ఇండియా చేయాల్సింది, డైరెక్షన్ చేయాలి. 24 క్రాఫ్ట్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్ మీద ఒక లాంగ్వేజ్ మీద మనం ఎట్లా ఫోకస్ పెడతామో, 24 క్రాఫ్ట్స్ వాడుతున్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎన్ని లాంగ్వేజెస్లో రీచ్ చేస్తామో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా కూడా కొంచెం ఒక పాయింట్తో ఆలోచించాలి మనం. అంత చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు డబ్బింగ్ మనకు చాలా మెయిన్. ఇప్పుడు కేజీఎఫ్ ఎందుకు హిట్ అయిందండి, డబ్బింగ్ వల్ల హిట్ అయింది. డబ్బింగ్ చాలా బాగా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు వాళ్ళు, సో అది హిట్ అయింది. ఇక్కడ డబ్బింగ్ అసలు ఉపేంద్ర గారి వాయిస్ మనం పాత సినిమాల్లో విని ఇక్కడ వాయిస్ వింటే అసలు అమ్మో విలన్ వాయిస్ ఉంటుంది, ఒక్కొక్కడు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంటుంది. అసలు ఎందుకు ఆ డైలాగులు ఏంటో ఏమో సరిగా చెప్పలేదు, డైలాగులు కూడా సరిగా చెప్పలేదు. పార్ట్ టూఆ, దీన్ని చూసి దీన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఒకవేళ కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ బాధ ఇస్తే మంచిదేమో అని నా ఫీలింగ్. డైరెక్టర్కి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. యా అంత లేదండి, లైట్గా లాస్ట్లో వస్తారు అంతే, రివీల్ చేయలేదు. సుదీప్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా మరి? లేదు, అంత హ్యాపీ ఫీల్, బట్ ఉపేంద్ర ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా చూస్తారు. తను ఇంకా యూజ్ చేసుకోవాల్సింది ఉపేంద్ర గారిని, ఇంకా కంప్లీట్గా యూజ్ చేయలేదు. అంటే 4 ఇయర్స్ ఈ మూవీని తీశారు కదా, అంటే ఎలా అనిపించింది మరి 4 ఇయర్స్ తీయచ్చు ఈ సినిమాని? 4 ఇయర్స్ అట్లా అనిపించలేదు, బట్ ఓకే. కబ్జా 2 ఉండొచ్చు అన్న? ఉంది, కేజీఎఫ్ కబ్జా 2 ఉంది, శివరాజ్ కుమార్తో స్టార్ట్ అవుతుంది. ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారన్న? కమర్షియల్ గ్యాంగ్స్టర్ సినిమా, ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు, వర్కౌట్ కాలేదు. ఫైటింగ్ ఫైటింగ్స్ ఎలా అనిపించాయి మరి? ఫైటింగ్స్ అన్నీ బాగున్నాయి, బట్ మనం కనెక్ట్ అవ్వలేము అన్నమాట అంతగా. అవును, కాదండి అది అట్లా చెప్పలేము, 50% 50-50 ఉంది, బట్ తన స్టైల్లో లేదు, జస్ట్ ఒక గ్యాంగ్స్టర్ ఆ లుక్ అలా ఉంది కానీ, బట్ మనం అలా ఆయన బాగా చేశారు, డైరెక్టర్ చెప్పింది బాగా చెప్పినట్టు చేశారు, బట్ ఇంకా డైరెక్షన్ అనేది ఇంకా బాగుంటే బాగుండేది. ఎమోషన్ మిస్ అయింది, క్యారెక్టర్స్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు కదా కేజీఎఫ్లో గరుడ అది అని, దీంట్లో అంత స్ట్రాంగ్గా లేరే క్యారెక్టర్స్. లాస్ట్లో ఒకటి ఉంటుంది అంత వర్కౌట్, అదే లైట్గా అయింది లాస్ట్లో, కొంచెం కనెక్ట్ అవుతాం బాగా, బట్ మనం వెయిట్ చేయలేమంటే ఫ్లాట్గా పోతుంటా స్క్రీన్ ప్లే, అంత కనెక్ట్ కాలేం, లాస్ట్లో కొంచెం బాధపడతాము ఏంటి అని. బట్ సెకండ్ పార్ట్కి జస్ట్ అలా శివరాజ్ కుమార్నే అలా ఇరికిచ్చారు, చూడాలి మరి ఏం చేస్తారు. అంత దమ్ము లేదు, అదే అదే యాక్టర్స్ని ముగ్గురు స్టార్స్ని హ్యాండిల్ చేయలేకపోయాడు సెకండ్ పార్ట్. అవును అవును, మొత్తం బేసిక్గా అంతా ఉపేంద్ర అదే ఉంటుంది, తిన్నని జస్ట్ అలా పెట్టుకున్నారు, బట్ రివీల్ చేయలేదు ఎక్కువ. ఇంకా సెకండ్ ముగ్గురిని అలా ఎక్కువ లేరు. రేటింగ్ 3 ఇస్తానండి 5కి.